ఒకటే 2014లో 17,000 నుంచి 23,000 ఓట్ల మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలవాలి, నువ్వొచ్చి టీడీపీని గెలిపించావు అని అంటే మనకి 2% ఎందుకని చెప్తున్నారంటే, మనం తెలుగుదేశం పార్టీ 54 సీట్లకో 53 సీట్లకో పరిమితం అవ్వాలి, 43 సీట్లకో అంటే 17 డిపాజిట్ రాలేదు వాళ్ళకి ఈస్ట్ గోదావరిలో, వాళ్ళకి వైసీపీ వాళ్ళకి బైపోల్స్ లో. అలాంటి తెలుగుదేశం పార్టీ 14,000 ఓట్ల మెజారిటీ తోటి తూర్పు గోదావరిలో గెలిచింది. ఎవరో గెలిచింది? మీ వల్ల గెలిచింది డిపాజిట్ రాని పార్టీకి. నేను ఎందుకు పోటీ చేయాలంటే మళ్ళీ పోటీ చేసి ఓటు ఎందుకు చీల్చడం, ఎందుకంటే ఒక కుటుంబాన్ని నడపడమే చాలా కష్టమైన పని. అనేక కోట్ల కుటుంబాల్ని నడపాలి అంటే ఒక రాజకీయ నాయకుడికి చాలా బలమైన అనుభవం కావాలి. నాకు ఆశయాలు ఉన్నాయి కానీ అనుభవం లేదు. ఇంకొక అనుభవం కావాలి నాకు, ఇంకొక ఎలక్షన్స్ అనుభవం కావాలని చెప్పి ఇప్పటి చేయలేదు. అందుకని ముఖ్యమంత్రి గారు అనుభవం ఉన్న వ్యక్తి, అధికారానికి 10 సంవత్సరాలు దూరంగా ఉన్న వ్యక్తి, కొన్ని 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు నడిచిన వ్యక్తి, ఇవన్నీ చూసి ఇప్పటికైనా ఈయన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఏదైనా మార్పు వచ్చిన అవకాశాలు ఉన్నాయి. కమ్మంపాటి గారు అబ్బాయి అయిన సన్నిహితులు మిత్రులు అందరూ వచ్చి అన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము ఇక్కడ ఎవరు వ్యాపారాలు చేసుకోలేదు, మా భయాలు ఉన్నాయి, అందరూ వచ్చి మేము ఇక్కడ నుంచి బయలుపోవాలంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజున సపోర్ట్ చేశాను. కానీ సపోర్ట్ చేసిన నన్నే, మా జన సైనికుల్నే, మా యువతనే, మా వాళ్ళకి రుణాలు ఆపేస్తున్నారు, మా వాళ్ళకి లోన్లు ఆపేస్తున్నారు. మీకు సపోర్ట్ చేసినందుకు మీరు మాకు ఇచ్చిన బహుమతి, మా వాళ్ళని బెదిరిస్తున్నారు. నిన్నటికి నిన్న ఎమ్మెల్యే కొట్టి చంపేస్తామని చెప్తా ఉన్నారు. మగిన మహిళల మీద చూసి వాళ్ళు రోడ్ల మీద వెళ్తుంటే కారు లాపిలా చూస్తారు, బెదిరిస్తారు. ఇదేనా తెలుగుదేశం పార్టీ మాకు ఇచ్చిన తిరిగి బహుమతి? ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా, నేను 2019లో ముఖ్యమంత్రి అవుతాను, 2024 అవుతాను, ఇవన్నీ నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, అన్యాయం మీద పోరాటం చేయడం, అది మటుకు మర్చిపోకండి. నాకు జీవితంలో ఏ కోరికలు లేవు, నాకున్నదల్లా ఒకటే ఒక కోరిక, సమాజం బాగుండాలి. సగటు మనిషి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఉదాహరణకి ఒక కష్టపడే నేను ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అవినీతి లేదని నాకు తెలియదా? టీడీపీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అవినీతి పాల్పడడం తెలియదా? నేను రెండే ఆలోచించాను, వైసీపీ వస్తే ఎక్కువ అవినీతి జరుగుద్దా, టీడీపీ వస్తే ఎక్కువ అవినీతి జరుగుద్దా అంటే టీడీపీ 1% తక్కువ అనిపిస్తుంది, అందుకు సపోర్ట్ చేస్తాం. అంతేగాని అవినీతి చేయదని నేను అనుకోవట్లా, అవినీతి ఖచ్చితంగా చేస్తారు. కానీ ఉన్న పరిస్థితుల్లో మన వ్యవస్థ, మన భారతదేశ వ్యవస్థలా తగలబడింది, మనం ఏం చేద్దామని చెప్పండి. నిజంగా బాధతోటి మాట్లాడుతున్నాను, ఆవేదనతో మాట్లాడుతున్నాను. మన దగ్గర ఛానల్స్ లేవు, మన దగ్గర ప్రసార మాధ్యమాలు లేవు. ఒక ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లాలంటే, ఒక భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మన మీద కేసులు పెడతారు, మన మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు, హత్యలు నేరాలు చేసే వాళ్ళ మీద ఏమో రౌడీ షీట్లు ఓపెన్ చేయరు, చేసినా కానీ వాటిని నేను పట్టించుకోరు. ఇలాంటి సమాజం చూసి నాకు చాలా బాధ కలిగింది. నేను వయసులో ఉండగానే రాజకీయాలకు రావాలా, 60 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ ప్లాన్గా అంటే, నేను సంవత్సరానికి సినిమాలు చేసే 1 కోటి రూపాయలు సంపాదించగలను. ఎంత డబ్బులు సంపాదించుకుంటాం, ఎంత తింటాం అనిపించి విసుగొచ్చింది. టీఆర్పీ లాగా ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అందరూ వచ్చారు కొత్త రాజకీయ వ్యవస్థ నాయకుడి కోసం, అందరూ ర్యాలీ అయ్యారు. అది కొంతకాలం నడిచింది. 2009లో చిరంజీవి గారు వచ్చినప్పుడు అందరూ
10 లక్షల మందితో జనాభా వచ్చారు, సభలు పెట్టారు, ట్రైన్స్ వేసుకొచ్చారు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ జనసేన పార్టీ పెట్టినప్పుడు ఒక్కరు రాల, ఒక్కరు లేరు, డబ్బున్న వాళ్ళు ఒకరు లేరు. ఎవరున్నారు చెప్తా? మీరున్నారు. నన్ను నమ్మిన నా యూత్, నన్ను నమ్మిన ఆడపడుచులు ఉన్నారు. బాగా 35-40 దాటి వాళ్ళకి ఇద్దరు ఏం చేస్తారబ్బా రాజకీయం అంటారు. రాజకీయం అంటే వెన్నుపోట్లు పడవటం అండి. రాజకీయం అంటే నేను ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాను. బర్డోలీలో గాంధీ గారు సివిల్ డిసోబీడియన్స్ కోసం 5,000 మందితో ఎక్స్పెరిమెంట్ ఎలా చేశారో నాకేముంది, పోతే నేను ఓడిపోతాను. గెలిచామా? ఒక భావజాలం గెలుస్తుంది. నాలంటే రాజకీయాలకు వస్తాడు, దెబ్బతింటే నేను దెబ్బతింటాను, పోతే నేను పోతాను. కానీ బాగుపడ్డారా? మీరు అందరూ బాగుపడతారు, అది నా దృష్టి. ఎందుకు చేస్తాను ఇదంతా? ఏ సరదా నాకు? ఇంట్లో కూర్చొని పిల్లలతో కూర్చోవచ్చు, విదేశాలు తిరగచ్చు, వెళ్ళి బార్లో ఖరీదైన స్కాచ్లు తాగుతావు, కాలు ఊపున కూర్చోవచ్చు.